ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో. ఇప్పుడు ఎక్కడైనా భార్య తన భర్త తన్ని టాప్ లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటది, కానీ ఇక్కడేంటో భార్య తన భర్త తన్ని టార్చర్ పెట్టాలని కోరుకుంటుంది. ఇంతకీ కోరికలు ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ మురళి భాస్కర్ అలాంగ్ విత్ శ్రీ. నమస్కారం, వీడు నా తమ్ముడు. పాప ఎవరు? పాప ఈటీవీ యాంకర్ సార్. ఓకే, ఫ్యామిలీ మొత్తం ఈటీవీ పడి వేసేస్తున్నారు. అవునా? ఎలా? కోడలు గారు శుక్రవారం శనివారం వస్తారు. ఓకే. అమ్మగారు ఆదివారం మధ్యాహ్నం వస్తారు. ఆదివారం సాయంత్రం బాబు వస్తాడు. నిజం చెప్పాలంటే వారంలో సగం రోజులు ఇల్లే. అదృష్టం కొద్దీ ఆవిడ వచ్చింది, కానీ మిస్ అయితే ఈ రెండు రోజులు కూడా అత్త కోడల్లో ఉండవు. అర్జెంట్గా మనం పెళ్లి చూపులకు వెళ్ళాలరా. ఓకే సార్. ఇగో పెళ్లి చూపుల్లో నేను ఇంత యాటిట్యూడ్ చూపియా, నేను అమాయకుల్లా ఉంటా. నువ్వు యాటిట్యూడ్ చూపియాలి, అర్థమైందా? యాటిట్యూడ్ అమ్మ ముగుడులా ఉంటా. ఓకే, అది ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్. అమ్మాయి బాగుంది సార్. అమ్మాయి కాదు, నా భార్య. అమ్మాయిని పిలిపించండి. అమ్మా అండి. అందమైన కుందనాల బొమ్మరా బాబు, ఇదే నా కూతురు. నువ్వు మాట్లాడుకు, నువ్వు చెప్పి అదే. బాబు, ఇదే నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఇది నీ కూతురే? అవును. అది మాకు తెలియదు. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదువుకుంది. ఒక్క నిమిషం అది. ఏంటి ఇది ఇల్లు ఇంత చండాలి? ఇలాంటి ఇల్లు మన సంబంధం అవసరం సార్? పదికి పది, పదికి పది. ఇది టీవీయా సార్? మొత్తం నీలంగా ఉంది. బాబు, లక్ష రూపాయలు టీవీ బాబు. అది పదికి తొమ్మిది. ఎందుకు మాట్లాడతాను చెప్పానా సార్? అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చింది బాబు. కండిషన్, అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తారు. బాబు, అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తుంది. అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తే అయ్యగారు ఇంట్లో కూర్చొని అంటులు తోతారు. ఏడు ఏడు ఏడు. పెంచు పెంచు పెంచు. ఎలా కనిపిస్తున్నాడు మా సారు? పెద్ద హీరో. తొమ్మిది. ఓకే బాబు. చిన్నప్పటి నుంచి అమ్మాయి. ఐదు నెంబర్ బోర్డు వస్తుంది. నాలుగు వచ్చేలా ఉంది ఇడవన, నాలుగు వచ్చేలా ఉంది ఇడవన. సార్ తాళి కట్టండి, లేకండి టైం వేస్ట్. మరి కట్ట కానుకలేమైనా? లే లే లే. అమ్మ నాకు అబ్బాయి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు అంతే. ఏంటో నచ్చలేదు? నీకన్నా అందంగా ఉంటుంది, దాన్ని వదిలేసి నీకోసం వస్తే. అవును సార్, ఒక్క సంబంధం అంట. బాబు నువ్వు వెళ్ళిపోతావు. పట్ట సెట్ షాట్. నాకు వాడు నచ్చలేదు, కానీ ఆ బండగా నచ్చాడు. వాళ్ళు ఏం చూసావమ్మా? వాడిలో అప్పోగారు. రే, ఇంతసేపు నువ్వు సెట్ చేసుకోవడానికి ఇదంతా? బాస్, మీరు చేయమంటేనే చేశాను బాబు. గురువు గురువు అయినా గుండమే తన్నావు కదా, గుండమే తన్నావు కదా. నీకు నాకు రుణం దయపేది. బాస్ బాస్, అంత అనుకోండి సార్. ఈ అమ్మాయి నన్ను చేసుకుంటుంది, ఆ అందమైన అమ్మాయిని సార్కి ఇచ్చి చేయండి సార్. నేను మాట్లాడను, నేను మాట్లాడను. ఇష్టం ఈ అమ్మాయిని నేను చేసుకుంటా. మీ చిన్న అమ్మాయిని మా సార్కి ఇచ్చి చేయండి, పెళ్లి చేసుకోవడమే. దయలిపో. మొగుడు ఇంతసేపు అయింది వచ్చి భోజనం పెట్టాలని తెలీదా నీకు? అది కదండి మీ కాకులు. ఎవడు కలిపి పెడతాడు గోరు ముద్దలు? ఇలా పెట్టి లోపలికి వెళ్ళాలి ఇక్కడ దాకా. లేడీస్ ని కొట్టకూడదు, సారీ మేడం. కొట్టను, కొట్టినట్టు నచ్చు. థ్యాంక్ యూ మేడం. ఉప్పు తక్కువ వేస్తావే, ఇంకొకటి చూసుకున్నా. అది కదండి, మీకు ఉప్పు ఎంత వేయాలో నాకు తెలియదు కదండి, అందుకని. ఏం చేస్తున్నారండి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మాట్లాడలేని వాడు అంత చేశాడంటే మా ఆయన ముందే పొగరెక్కువ. నేను కొద్ది ఉప్పు ఎక్కువ వేసేస్తాను, నన్ను ఎంత కొడతాడో ఏమో. ఏమండి, నేను మొత్తం ఉప్పు
ఏంటి? ఏమండి భోజనం చేయండి. ఏంటిది? ఇదా బిర్యానీ తినండి. వావ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమండి ఉప్పు ఎక్కువైందండి? ఎక్కువైతే ఎక్కువ అవుతుంది, భారీ ఉప్పు ఎక్కువేస్తే తప్పేంటి? అడ్జస్ట్ అయిపోతా. ఏమండి అది ఉప్పు ఉప్పేనండి. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమండి ఉప్పు ఎక్కువేశానని? ఒసే నా దగ్గర ఉప్పు ఎక్కువేస్తావా అంటే ఈ ఉప్పు తిని నాకు బీపీ పెరిగిపోయి నేను చచ్చిపోతే నువ్వు వేరే వాడితో లింక్ కలుపుకుందామనా అని అన్నను కొట్టాలండి. ఏమండి కొట్టండి. నేను ఇలా రన్నింగ్ చేస్తుంటే మీరు బాటిల్ తో నన్ను కొట్టి ఆ రక్తం వస్తున్నప్పుడు చావే అని బండి బాధండి నన్ను. నేను అలాంటి కాదు అబ్బా. మీరు అలాంటి పెళ్లి చేసుకున్నానండి మిమ్మల్ని. మేడం పోస్ట్ ఇవ్వండి. ఎవరు ఎవడాడు? పోస్ట్ మ్యాన్ అండి. ఉత్తరం తీసుకొచ్చా. ఓ మఫ్టీలో వచ్చావా? మఫ్టీలో వచ్చావా? ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదండి పోస్ట్ మ్యాన్. మా నాన్న ఉత్తరం రాస్తా. అంటే వాడు ఉత్తరం ఇస్తే మీ ఇద్దరిని దక్షిణానికి వెళ్తే నేను తూర్పు తిరిగి దండం పెట్టుకోని నాకు తాత కాదు నేను వేస్ట్ గాన్ని అని చెప్పుకోవాలి. అరే తమ్ముడు అన్నయ్య ఇట్లా అన్నయ్య పిలిచేవా? అన్నయ్య బెల్టీరా? నాది నీకు పట్టదన్నయ్య. చెప్పే ఎప్పటి నుండి సాగుతుంది? నాకు రాదే. చిచ్చే నువ్వు వెళ్ళిపోబ్బా. పోలీస్ అని పిలుస్తా. పోలీస్ ఎవరమ్మా నాకు ఫోన్ చేసింది? ఏంటి ప్రాబ్లం? నేనే ఫోన్ చేశాను. మా బావ డైలీ మా అత్తను కొడుతున్నాడు. విడాకులు కావాలి. అవునండి నాకు విడాకులు కావాలి. ఓకే రే ఇక్కడ నోరు మూసుకొని విడాకుల మీద సంతకం పెట్టు. నోరందుకు మూయడం సంతకం పెడతా గానీ. ఇంకేంటమ్మా ప్రాబ్లం? నాకు కూడా విడాకులు కావాలి. ఏంటి మీ ఆయన కొడుతున్నాడా? కొడతలేడు కొడతలేడు. తిడుతున్నాడా? తిడతలేడు. పోనీ అనుమానిస్తున్నాడా? అనుమానిస్తలేడు. నాకు కొట్టాలి తిట్టాలి అనుమానించాలి లేదంటే నాకు అవసరం లేదు. ఓకే రే ఇక్కడ మగవాడైనాక భార్య కోరిక తీర్చాలి. ఏది కొట్టడం తిట్టడం? విడాకుల మీద సంతకం చేయి లేదంటే కేసు ఫైల్ చేసి బొక్కలేసి ఎముకలేసి కొడతా. సార్ నేను కొట్టలేదు సార్. విడాకులే మీ అందరికి విడాకులు ఇప్పించే బాధ్యత నాది. దయచేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. కానిస్టేబుల్ పండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది అని నరేష్ అదిరిపోయింది. నరేష్ కానీ ఇంకోసారి కొడితే నిజంగా నేను పాయింట్స్ అంతా మైనస్ చేస్తాను నీకోసమే. సారీ మేడం. అందరూ బాగా చేశారు. నైస్ భాస్కర్ గారు, నైస్ స్కిట్, అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. బ్రెడ్ భాస్కర్ గారు, మనకు కావాల్సిన టోటల్ గా నవ్వించడం మీరు, ఫైమా, సత్య, శ్రీవిద్య, జిత్తు అందరూ చాలా చాలా బాగా చేశారు. ఈ చాలా బాగా చేసింది అనిపించుకోవడానికి కారణం నరేష్. నరేష్ సూపర్బ్ గా చేశాడు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ టీమ్ కి చేసుకో 20.